మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్దమేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులకు బెయిల్ ఇప్పించారని అబద్దం చెప్పాడని మండిపడ్డారు. శిరో మండనం కేసు 1996లో జరిగిందని, ఈ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 1995 నుంచి 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బందర్ నియోజకవర్గ న్యాయంతో అభివృద్ధి చేశారని చెప్పారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అంటే అసత్యాల్ని బొంకుతూ దూషణ పర్వాన్ని కొనసాగిస్తూ వారు ఓట్లు అడిగినటువంటి తీరు చూస్తే వీళ్ళ ఈ రాష్ట్రానికి ప్రజలు నమ్మి అధికారం ఇస్తే మేలు చేసేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు వాళ్ళు వీరు వచ్చి బందర్లో ఓట్లు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి నోరు తెరిస్తే మొత్తం అంతా కూడా అన్ని బొంకు మాటలు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అసత్యంతో కూడుకున్నదై, ప్రతి మాట కూడా బొంకు మాటలు మాట్లాడారు ఆయన. నిన్న ఆయన బందరు వచ్చినటువంటి ఈ బొంకు మాటల నాయుడు గారు ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దళితులకు శిరోముండనం కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకు సీట్ ఎందుకు ఇచ్చావు జగన్? బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్? తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా అతను మాట్లాడిన మాటలు బొంకు మాటల నాయుడు గారు. ఈ శిరోముండనం కేసు అసలు ఎప్పుడు జరిగింది? 1996లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. ఈ శిరోముండనం కేసు 1995 నుంచి 2020 వరకు, 2020 వరకు అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు? ఎవరు జెండా పట్టుకుని చేశారు? ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు? అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటల నాయుడు అనేది దీనికోసమే. 2020 వరకు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీటిచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు కాదా ఇవి అంటనా? అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగానదిలో స్నానం చేసినట్ట, 25 ఏళ్ళు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది? ఆ టైం ఎవరు? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? మీరేమన్నా పోనీ ఆయనకి టికెట్ లేకుండా ఆపారా? 96లో జరిగింది కదా, 99లో ఏమైనా టికెట్ ఆపారా? పోనీ ఎప్పుడన్నా ఆపారా?
2014లో టికెట్ ఆపారా? అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు. అంటే మీ దగ్గర ఉన్నంతసేపు గంగానదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వెంటనే అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పక్క నుండి ఆ చర్య చేయించినట్టుగా ఇవాళ ఈ బొంకు మాటలు మాట్లాడుతున్నారు. ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా అంటే ఇంత చండాలంగా ఇంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా? ఆయన మాట్లాడతాడు, ఎంత ప్రతి మాట ఎంత పచ్చాబద్ధం అంటే, నేనంట నీతులు నానేనంట, ఆయన్ని బూతులు తీడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట, ఆయన నేను పవన్ కళ్యాణ్ గారిని. నేను చంద్రబాబు నాయుడు గారికి బొంకు మాటల నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను. ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా? నేను మిమ్మల్ని మీ ఇద్దరిని ఎప్పుడన్నా బూతులు తిట్టానా? అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని, అసలు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు విజయం గారు మీరు తిట్లు పచ్చిగా మాట్లాడతారు. మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా ఆ పార్టీ శాసనసభ్యుడిగా తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు. మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు, మీకు నీతులు చెప్పకూడదు. ఎందుకయ్యా పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది, కనీసం 10 మందికి ఎవడుకోడికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి. కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నానిని మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడతాను? ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను? మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను? ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా 75 ఏళ్ల వయసు వచ్చి 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసు నేనది? ఈ వయసు ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి. అరే ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో రాజకీయాలకు అడుగుపెట్టి 4 సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పడుకుని, మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈరోజు కూడా మాట్లాడతారు. కరోనాలో ప్రాణాలు పోతంటే ఐసీయూ వార్డులోకి వెళ్ళి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు వాళ్ళు ఈ కబురు చెప్పమన్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించిదిగో మీ ఇంట్లో మీ నాన్నగారు లేకపోతే మీ భార్య గారు మీ కొడుకు ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు. డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు. బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం, ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటే
నూనూకి మేచాలటువంటి నవ యువకుడు, మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తాకు వచ్చి పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ళ వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపపు మాటలు మాట్లాడుతున్నాం. ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పినటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం, ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు? చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు. అవసరమా ఈ జీవితం మనకి? చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీంద్ర లాంటో పాపి భీతి లేనటువంటి దుర్మార్గులు ఉన్నంత మాత్రాన వాళ్లకు దడిచిన ప్రజాసేవకు మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు. అటువంటి నవ యువకుడు గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నారు మీరు. సరే, భగవంతుడు ఉన్నాడు. ఏంటి మత్స్యకారులకు గుదిబండగా మారిందంటే 2017 జీవో. 2017 జీవో అసలు ఏంటి? ఆ జీవోలో ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు. ఎక్కడైతే 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో, గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఎక్కడ ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని, దోచుకునేదేమో అగ్రవర్ణాలు డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం. మీ గుండెల మీద చేసుకు చెప్పండి ఈ జీవో ఏం తప్పు ఉందో. ఊరికే 2017 జీవో అంటుంది, అయితే ఆ జీవోలో ఏంటి? జీవో సారాంశం ఏంటి? ఇటువంటి పాప మాటలు, బురదేసి విషపు మాటలు ఆయన మాట్లాడతాడు. దేశానికి ఎందరో మహనీయులను అందించినటువంటి ఘట్ట కృష్ణా జిల్లా. ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది కృష్ణా జిల్లా ఎందరో మహనీయులను అందించింది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ ఘట్టపైనే పుట్టాడు. మొట్టమొదటి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే. బ్రిటిష్ హయాంలో బందరు ఓ వెలుగు వెలిగింది. ఓకు వెలుగు వెలిగింది బందరు బ్రిటిష్ హయాంలో. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది? ఒక్క అధికారి, జిల్లా కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా బందర్లో ఉండేవాడు కాదు, మొత్తం అందరూ బెజవాడలో ఉండేవాళ్ళు. ఆఖరికి 15 జనవరి 26 జాతీయ జెండా కూడా కలెక్టర్ వచ్చి ఎగరేసేవాడు కాదు, డిఆర్ఓతో ఎగరేయించేవాళ్ళు. జిల్లా అధికారులందరూ కూడా బెజవాడలో కాపురం ఉండేవాళ్ళు. వారం వారం సోమవారం ఒకరోజు అది కూడా వాళ్ళకు బుద్ధి పుడితే గ్రీవెన్స్కి వచ్చి కాసేపు గంట కూర్చుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. అది కూడా కలెక్టర్ ఎక్కువ రోజులు వచ్చేవాడు కాదు, జాయింట్ కలెక్టర్నో డిఆర్ఓనో కూర్చోబెట్టేవాళ్ళు. వారం వారం సోమవారం ఒక్కరోజే కాస్తో కోస్తో ఆ గ్రీవెన్స్ పేరుతో ఒక గంట సేపు అధికారులు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు ఏలుబడిలో బందరకు ఉన్నటువంటి దుస్థితి. ఇవాళ ఈయన వచ్చి అసలు మామూలుగా ఈయన ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఇంత క్రితం ఎప్పుడు ముఖ్యమంత్రి చేయనట్టు ఇప్పుడే వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని మొదటిసారి ఓట్లు అడుక్కున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు ఈ బిల్డప్ బాబాయ్. ఇవాళ బందరుకి మళ్ళీ వెలుగేలా వచ్చింది. 2022 మార్చి మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కృష్ణా జిల్లా బెజవాడ క్రీనీడలో ఎలా అయితే మసకబారిపోయిందో, బందరు చరిత్ర గతమెంతో ఘనమైనటువంటి బందరు చరిత్ర బెజవాడ క్రీనీడలో ఎలా మసక మారిపోయిందో, ఆ మసక తుడిచేయటాకి బెజవాడని సపరేట్ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ బందరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలని కలిసి కృష్ణ పాత కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయటం వల్ల మళ్ళీ బందరికి పూర్వ వైభవం తీసుకొచ్చినాడు ఎవడయ్యా అంటే సత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 19 దాకా లేదా 2004 ముందు మీరు ముఖ్యమంత్రి చేశారు కదా,
బందరు గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ మీరు పెంగళ వెంకయ్య గారిని తీస్తారు, జాతీయ జెండా గురించి చెప్తారు, బ్రిటిష్ టైంలో బందరు చరిత్ర ఘనమంట. మరి నువ్వే కదా నల్ల దొరవ పరిపాలించావు 14 ఏళ్ళు, నీ ఏలుబడులు ఏమైపోయింది? ఇవాళ ఇటువంటి బొంకు మాటలు మాట్లాడాడు ఆయన. ఈ బొంకు మాటలు కాక ఏంటది? ఇవాళ ఆయన మాట్లాడుతూ సైకో జగన్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో సైకోన్ తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. నేను మిమ్మల్ని మానసికంగా ఏం కుంగదీశాను? ఏ రోజన్న మీ గురించి, మీ కుటుంబ విషయాల గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఏ రోజన్నా నేను మాట్లాడి ఉన్నానా? సవాల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని, ఎప్పుడన్నా మీ వ్యక్తిత్వాన్ని హననం చేసేట, మీ రాజకీయ జీవితం గురించి తప్పితే, మీరు తీసుకున్న నిర్ణయాల గురించి తప్పితే, మీరు మాట్లాడినటువంటి అసత్యాల గురించి తప్పితే, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరుస్తూ నేను మాట్లాడానా? ఇవాళ మీరు ఈ రకమైనటువంటి విషాన్ని జిమ్మేటువంటి కార్యక్రమం చూసుకుని, విషపు డబ్బా ఒడ్డుచుకుని బస్సు ఎక్కి ఊరూరా తిరుగుతున్నారు హెలికాప్టర్ వేసుకుని. మీరు ఆయన చెప్తాడు 5 ఏళ్ల పాలనలో బందరుకు ఏం చేశాడో చెప్పే ధైర్యం పేరున్నా నీకుందా అని. ఎస్, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. 5 ఏళ్లలో నేనేం చేశాను? జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం ఉంది. కృష్ణా జిల్లాకి శతాబ్దాలుగా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంగా మసిలినటువంటి, వెలుగు వెలిగినటువంటి మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ఏ పనైనా చేసింది పేర్ని నానినే నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, లేదా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ బందరికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి పని పేర్ని నానే తీసుకొచ్చాడు. కృష్ణా యూనివర్సిటీని మచిలీపట్నంలో స్థాపించటానికి కానీ పేర్ని నాని కారణం నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించడానికి పేర్ని నానినే కారణం. మచిలీపట్నంలో నర్సింగ్ కాలేజీ, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకి పేర్ని నానినే కారణం. మచిలీపట్నంలో పోర్టు ఆలోచన చేసి, పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి, ఆలోచనని కార్యరూపం దాల్చేలాగా తయారు చేసి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పోర్టును శరవేగంగా పనులు పరిగెత్తిచ్చేలాగా చేస్తున్నది కూడా పేర్ని నానినే. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బతిమాలి ఆయన అడిగి, సార్ మాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని చెప్పి ఆయన ఒప్పించి మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించడం, శాంక్షన్ చేయించడమే కాదు కాలేజీ ఓపెన్ చేసి వాళ్ళ మొదటి సంవత్సరం విద్యార్థులు 2వ సంవత్సరంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులకు ఈరోజు తీసుకొచ్చానంటే ఎవడాడు? పేరు నానే. ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకి 26,000 పైచిలుకు మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇప్పించినటువంటి కార్యక్రమం ఎవడు చేశాడంటే పేరుని నానే చేశాడు. బందరికి మీరేం చేశారు? 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు, పట్టుమని 3 గజాలు ఎవరికైనా ఇచ్చారా నీ ప్రభుత్వంలో?